ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ అండగా నిలిచే సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. మోండా మార్కెట్లో షాపులు కూలి నష్టపోయిన 6 టైలరింగ్ కుటుంబాలకు వెస్టిమారెడ్డిపల్లిలోని తన కార్యాలయంలో 20,000 చొప్పున వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందజేశారు. ఈ నెల 24న మోండా మార్కెట్లోని ఓల్డ్ జైల్ ఖానా గోడ కూలి పక్కనే ఉన్న టైలర్ షాపులపై పడటంతో 6 షాపులు కూలిపోవడం, అందులోని కుట్టుమిషన్లు, దుస్తులు, ఇతర సామాగ్రి దెబ్బతిని వారు తీవ్రంగా నష్టపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే అదే రోజు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటానని, ఆర్థిక సాయాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా వెస్టిమారెడ్డిపల్లిలోని తన కార్యాలయానికి బాధిత కుటుంబాలను ఆహ్వానించి ఆర్థిక సాయం అందజేశారు. 70 ఏళ్ల నుంచి టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అనుకోని సంఘటనతో తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు తలసాని. గుండె వ్యాధులతో బాధపడుతున్న పేద చిన్నారుల శస్త్రచికిత్సలకు చేయూతనందిస్తున్న ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని సాయి దుర్గా తేజ్ అన్నారు. వరల్డ్ హార్ట్ డేని పురస్కరించుకుని రెయిన్బో ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుండె చర్చలు చేయించుకున్న చిన్నారులను ఆసుపత్రి డైరెక్టర్ రమేష్ కంచర్ల, డాక్టర్ లక్ష్మణరావు కలిసి సన్మానించారు. ప్రతి 1,000 జన్నాల్లో 10 మంది చిన్నారులు గుండె వ్యాధులతో జన్మించడం విచారకరమని అన్నారు. తమకు ఏమి జరుగుతుందో చెప్పుకోలేని చిన్నారుల అనారోగ్య సమస్యలను గుర్తించి చికిత్సలు అందించే వైద్యులు ప్రత్యక్ష దైవాలని అన్నారు. ఈ సందర్భంగా గుండె వ్యాధులతో చికిత్సలు పొందిన చిన్నారులు ర్యాంప్ వాక్ చేసి సందడి చేశారు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వరల్డ్ రేబీస్ ప్రివెన్షన్ డే సందర్భంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బీస్ వ్యాధి ప్రబలకుండా నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ర్యాబీస్ మరణాలు భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నట్లు సీడీఎంఏ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌతమ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ర్యాబీస్ వ్యాధి ప్రబలకుండా ఒక్క ర్యాబీస్ మరణం కూడా లేకుండా చేయాలని ప్రభుత్వం కంకణబద్ధులైనట్టు తెలిపారు. గడిచిన 13 రోజుల్లో దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 4,000 శునకాలకు ర్యాబీస్ వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పీఎస్ పరిధిలో భారీ హవాలా డబ్బు పట్టుబడింది. వాహన తనిఖీల్లో భారీగా హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 50 లక్షల నగదు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో డబ్బును సీజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన నగదును ఇన్కంటాక్స్ అడిషనల్ డైరెక్టర్ కు అప్పగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డూ కల్తీపై హైదరాబాద్ నగరంలో వెంకటేశ్వర స్వామి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హఫీజ్పేట ప్రేమ్ నగర్లోని హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు లడ్డూ కల్తీపై ఆలయంలో పూజలు నిర్వహించి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని శిక్షించాలని వేడుకున్నారు. అనంతరం కాలనీలో ప్రధాన రహదారిపై హిందూ ధర్మాన్ని కాపాడుకుందామంటూ ర్యాలీ నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఘటనలు చేస్తే ప్రతి హిందువు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ చౌక్ వద్ద ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల, రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గురుకులాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, వెంటనే వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాల పనివేళలు మార్చాలని, మెస్ ఛార్జీలు పెంచాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట పీఎస్ పరిధిలోని జగన్గూడలో రుదురాలి బంగారాన్ని ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. బంగారం, వెండి నగలు దోచుకుని పారిపోయిన దంపతులను అరెస్టు చేసినట్లు మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. జగన్గూడ గ్రామంలో నివసించే శివరాములమ్మ అనే నిందితులు తమ కుమార్తె పుట్టినరోజుకు పిలిచి ఆమెతో మద్యం తాగించి స్పృహ కోల్పోయేలా చేసి ఆమెపై ఉన్న నగలతో ఉడాయించినట్లు కోటిరెడ్డి తెలిపారు. టాబ్లెట్ల కోసం వచ్చి మొబైల్ ఎత్తుకెళ్లాడు ఓ కీటుగాడు. హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జాతీయ రహదారిలోని గాంధీనగర్ వద్ద ఉన్న భగవాన్ మెడికల్ షాప్లో ఓ వ్యక్తి టాబ్లెట్స్ కోసం వచ్చి బైక్ను పక్కన పెట్టి వస్తారని మొబైల్ ఎత్తుకెళ్లాడు. మొబైల్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన బాధితురాలు ఉప్పల్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.